సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరానికి వెళ్తున్నాము. సో సంవత్సరం ఎంట్రెన్స్ అయితే కొంటే దూరం నుంచి తీసాను ఫ్రెండ్స్ వీడియో. సో మనం లోనికి వెళ్తున్నాము. సో పక్కనే ఏపీడీసీల పవర్ ప్లాంట్ ఉంటే చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో మొత్తం రోడ్డు మొత్తం మిస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం ఒక అప్రాక్స్ 18 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి ఏమిటిలో చూడొచ్చు ఫ్రెండ్స్, ఫుల్ మిస్ట్తో కవర్ అయిపోయి ఉంది. సో లోనికి వెళ్తున్నాం, చిన్న గుడి ఉంటుంది ఫ్రెండ్స్. సో గుడిని దర్శనం చేసుకున్నాను అది. సేమ్ ఆ గుడిలో ఉన్న విగ్రహం సేమ్ సింహాచలం విగ్రహంలాగే ఉంటుంది. సో పక్కన చిన్న గోస్టల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గోస్టల్ ఉంది ఇక్కడ మొత్తం అవునండి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎక్కుతున్నాము. సో సేమ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏది మెటీరియల్ బాగున్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఆయాసం అయితే రాదు ఫ్రెండ్స్. సో సేన్ అయితే సూపర్ మెటీరియల్ దగ్గర బాగుంది. సో సేన్ అయితే సూపర్. ఇక్కడ చూడొచ్చు, ఈ సన్సెట్ టైం కదా, బాగుంది అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ కొన్ని విశ్రామ అంటే కొన్ని విశ్రామ స్థానాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ సత్యమ్మ విగ్రహం ఉంది చూడొచ్చు ఇక్కడ. సో నేను ఎక్కుతున్నాము, బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగం నుంచి నీళ్ళు కారుతున్నాయి ఫ్రెండ్స్. సో విగ్రహం అయితే బాగుంది. సో మెట్ల దగ్గర సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ హనుమాన్ గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కొండ అన్నమాట, బాగుంది. సో చిన్న గుహ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇది రావ చెట్టు వినాయకుడు ఫ్రెండ్స్, రావ చెట్టు వినాయకుడు ఇప్పుడు ఉంది. ఇక్కడ 800 ఫీట్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పక్కన నీళ్ళు వేస్ట్ అవ్వకుండా అంటే వాటర్ సేవ్ చేస్తున్నారు అన్నమాట. సో మన పైన చూడొచ్చు ఒకసారి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం లోనికి వెళ్తున్నాము. సో లోనికి వెళ్ళినప్పుడు గాయత్రీదేవి గుడి ఉంటుంది అన్నమాట. సో సన్సెట్ అయిపోతుంది కాబట్టి ఇంకా టైం దొరకదని చెప్పి వ్యాంగ్ వెళ్ళాము. సో చూడొచ్చు విగ్రహం అనేది గుడి. సో సన్సెట్ టైం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో నేను చెప్పి లోనికి వెళ్ళినప్పుడు టైం అయిపోయింది. సో రాత్రి అయిపోయింది, ఎందుకంటే గుడిలో ఫోన్ ఎలా ఉండదు. సో మొత్తం అందుకే నేను వచ్చిన వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేస్తున్నమాట మెట్ల దారి నుంచి. సో సూపర్గా ఉంది, రాత్రి ఎవరు లేరు మాట. మరి వెళ్ళడానికి లైట్స్ అయితే ఆన్ చేసి ఉంచారు, సూపర్గా ఉంది. మీరు విజిట్ చేయండి.